ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వలసల రాజకీయం అన్ని పార్టీలను టెన్షన్ పెడుతోంది ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారనేది మరింత ఆసక్తికరంగా మారింది టీఆర్ఎస్ నుండి నేతలను ఆకర్షించేందుకు బీజేపీ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది ముఖ్యంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ల నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది ఈ మేరకు చేరికల కమిటీ కన్వీనర్గా సీనియర్ నాయకుడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు బాధ్యతలు అప్పగించారు ఆయన టీఆర్ఎస్లోని అసంతృప్త నాయకులను గుర్తించి వారితో మంతనాలు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చౌటుప్పల్లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు ఈ సందర్భంగా అమిత్ షా సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది అదే రోజు మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు ఆయనతో పాటు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కాంగ్రెస్కు చెందిన కీలక నాయకులు బీజేపీలో చేరబోతున్నట్లుగా తెలంగాణ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తుండటంతో ఇప్పుడు పార్టీ మారబోతున్న నాయకులు ఎవరు అనే విషయంపై కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఆరా తీస్తున్నాయి నిజంగానే భారీ ఎత్తున చేరికలు ఉంటాయా లేక మైండ్ గేమ్లో భాగంగా బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తుందా అనే అనుమానాలున్నాయి అయితే చేరబోయే నాయకుల వివరాలను బీజేపీ బయట పెట్టకపోయినా కేంద్ర అధినాయకత్వానికి ఇప్పటికే చేరికల లిస్టును అందించినట్లు సమాచారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వరంగల్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు తదితరులు బీజేపీలో చేరబోతున్నారు వీరే కాకుండా కొంతమంది టీఆర్ఎస్ కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకులు అదే రోజు అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారట ఇప్పుడు ఆ జాబితాపైనే కాంగ్రెస్ టీఆర్ఎస్ టెన్షన్ పడుతున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ టీఆర్ఎస్ లో అసంతృప్త నాయకుల జాబితా ఎక్కువగానే ఉంది గత కొంతకాలంగా తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తితో బహిరంగంగానే విమర్శలు చేస్తున్న వారు చాలామంది ఉన్నారు వారిలో చాలామంది ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారట మిగతా వారిని ఆకర్షించేందుకు కాషాయ నేతలు పావులు కదుపుతున్నారు